హలో ఎవ్రీబడి, లార్డ్ షూ ఛానల్లో సి లాంగ్వేజ్ నెక్స్ట్ క్లాస్కి స్వాగతం. సో ఈరోజు మనం ప్రింట్ఎఫ్ స్కానర్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రింట్ఎఫ్ స్కానర్ ఫంక్షన్స్ ఏంటంటే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో బిల్ట్ ఇన్ లైబ్రరీ ఫంక్షన్స్. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకంటే మామూలుగా ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అవి క్యారెక్టర్స్ కానీ, ఇంకా స్ట్రింగ్ వాల్యూస్ కానీ, ఇంకా న్యూమరిక్ డేటా వాల్యూస్ కానీ ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ ప్రాంప్ట్లో. అదేవిధంగా స్కానఫ్ ఎందుకంటే మామూలుగా కీబోర్డ్ నుంచి వాల్యూస్ని రీడ్ చేయడానికి స్కానఫ్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో ఈ రెండింటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఇంతకుముందు అడిషన్ ప్రోగ్రామ్. మామూలుగా ఇంతకుముందు ప్రోగ్రాంలో ఏం చేసాం, ఇక్కడనే మనం ప్రోగ్రాంలోనే ఎక్స్ ఈక్వల్ టు 1 అని, వై ఈక్వల్ టు 2 అని చెప్పి ఇక్కడనే వాల్యూస్ ఎక్స్వై వేరియబుల్స్కి అసైన్ చేసి ఇక్కడనే మనం దీన్ని అడిషన్ చేసి ఒక వాల్యూలో స్టోర్ చేసాం. మామూలుగా అదే ప్రింట్ అయిపోతుంది జనరల్గా, ఇక్కడే ఇచ్చాం కాబట్టి. సో మనకు అలా వద్దు, ఇప్పుడు మనకు రన్ టైంలో వాల్యూస్ని ఇచ్చేటట్టు కావాలి. అలా కావాలంటే మనకు స్కానర్ ఫంక్షన్ ఉపయోగించి రాసుకోవచ్చు. సో ఈరోజు మనం స్కానర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుందాం. సో ఇది ఇలాగే ఉంచి ఎంటర్ 2 నెంబర్స్ scanf. ఇంటికి ఫార్మాట్ ఏంటి, పర్సంటైల్ డి అని చెప్పుకున్నాం కదా. పర్సంటైల్ డి అంటే ఎక్స్వై రెండు వాల్యూస్ని రీడ్ చేయాలి కాబట్టి 2 టైమ్స్ మనం పర్సంటైల్ డి ఇవ్వాలి. అదేవిధంగా ఆంపర్సెంట్ ఎక్స్ కామా ఆంపర్సెంట్ వై. ఈ ఆంపర్సెంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ యొక్క అడ్రస్ ఇంకా వై యొక్క అడ్రస్ అంటే అవి ఏంటంటే అడ్రస్ ఆపరేటర్స్ అంటారు వాటిని. సో ప్రింట్ఎఫ్ అనేది ఏంది, మామూలుగా యాజ్ డీజ్గా ఎంటర్ 2 నెంబర్స్ అని చెప్పి మనకు ప్రాంప్ట్లో కనిపిస్తుంది. డబుల్ కొటేషన్స్లో ఉన్న యాజ్ డీజ్గా ఏది ప్రింట్ అయితే, ఏది రాస్తే మనం అదే ప్రింట్ అవుతుంది. సో ఈ సెమికోలన్ అనేది ప్రతి స్టేట్మెంట్కి రాయాలి. దాని మీనింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని టాస్క్ ఇచ్చాం. సో ఈ పర్సంటైల్ డి ఏంటంటే ఈ యాడ్ చేసిన వాల్యూ ఇంకో దాంట్లో స్టోర్ అవ్వాలి కదా, అది ఏ. మరి ఏ అనేది మనం యాడ్ చేసింది కూడా ఇంటీజరే కాబట్టి అక్కడ పర్సంటైల్ డి తీసుకున్నాం. సో రన్ చేసి చూద్దాం. ఆల్ట్ F9 కంట్రోల్ F9 ఎంటర్ 2 నెంబర్స్ సో 2 and 4 6. సో ఇక్కడ మనం స్కాన్ ఫంక్షన్ యూజ్ చేసి ఇచ్చాం కదా, అందువల్ల మనకు రన్ టైంలో వాల్యూస్ ఇవ్వడానికి వీలైంది. సో ఈరోజు మనం ప్రింట్ఎఫ్ స్కానర్ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.